వాళ్ళంతా పేదలు చేద్దామంటే కూలీ లేదు తినడానికి తిండి లేదు ప్రభుత్వం ఇచ్చిన రేషన్ బియ్యం సరిపోవడం లేదు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో అయినా లాక్ డౌన్ కష్టాల నుంచి బయటపడదాం అనుకుంటే తిప్పలు తప్పడం లేదు బ్యాంక్ పోస్ట్ ఆఫీసుల్లో సిబ్బంది కొరత సర్వర్ సమస్యలతో పేదలకు ఇబ్బందులు తప్పడం లేదు లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన కూలీలు పేదలు ఇబ్బందులు పడొద్దని ప్రభుత్వం భావించింది తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 1500 రూపాయలతో పాటు కుటుంబంలో ఒక్కరికి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేస్తోంది ఈ నెల రెండో విడత రేషన్ పంపిణీ ప్రారంభమైనా ఇంకా మొదటి విడత రేషన్ బియ్యం డబ్బులు రాని వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు పోస్ట్ ఆఫీసులు బ్యాంకులు ఉదయం 10టికి తెరుచుకుంటాయి కానీ ఖాతాలో ప్రభుత్వం జమ చేసిన డబ్బులు తీసుకునేందుకు జనం ఉదయం 6టి నుంచే పోస్ట్ ఆఫీసులు బ్యాంకుల ముందు క్యూ కడుతున్నారు మండు టెండలో గంటల తరబడి క్యూలో నిలబడినా పోస్ట్ ఆఫీసుల్లో సిబ్బంది లేక మిషన్స్ కొరత టెక్నికల్ సమస్యలతో ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు డబ్బులు తీసుకోవాలంటే 2-3 రోజులు బ్యాంకులు పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది కొన్ని బ్యాంకుల్లో డబ్బులు లేక ఇంకొన్ని చోట్ల సర్వర్ సమస్యలతో రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు జనం మేం పోయినల బియ్యం పైసల కోసం వస్తే రాలేం అంటున్నారు మళ్ళీ ఇక్కడికి వస్తే బ్యాంకులో వడ్డయని అన్నారు పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళండి ఇస్తారు అన్నారు పోస్ట్ ఆఫీస్ కి వెళ్తే అక్కడ వాళ్ళు అంటున్నారు బ్యాంకుకి వెళ్ళండి అమ్మా అంటున్నారు ఇక్కడికి వస్తే బ్యాంకులో వడ్లేవమ్మా వచ్చే నెల రండి అని పొద్దున నుంచి ఇక్కడ నిలబడ్డం ఇస్తేనే లేరు పోయిన నెల నుండి సతాయిస్తారు బ్యాంకు వాళ్ళు అక్కడ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు పోయిన నెల వాళ్ళు ఈ నెల వాళ్ళు పోయిన నెల వాళ్ళు ఏదో పెద్ద పోస్ట్ ఆఫీస్ కట్టుపోయినాం ఆడవాళ్ళు విజయనగరంలో పోయినాం ఈడ తిరిగినాం ఆడపోయినాం అక్కడ ఇంట్లో ఇస్తుందంటే ఆడపోయినాం ఎట్లా డబ్బులు తీసుకుని వస్తే డబ్బులు ఏమి లేవు ఇప్పుడు లాక్ డౌన్ అయినాక ఇవి ఇస్తాము అని చెప్తున్నారమ్మా మరి ఇప్పుడు నాకు డబ్బులు కావాలి కదా అమ్మా తిండికి అనికి 2000 రూపాయలు ఇస్మే హై वो भी नहीं दे रहे खाना खाने खाना भी नहीं है हमारे को कहीं जाकर रहने को भी नहीं है घर का किराया भरने को भी नहीं है కష్టకాలం లో కూడా బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ సిబ్బంది తమను ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు జనం రేషన్ బియ్యం అందలేదని ఏమైనా కొనాలంటే చేతిలో డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తినడానికి తిండి లేక తిప్పలు పడుతున్నామని చెప్తున్నారు బ్యాంకులకు వస్తే క్యాష్ రాదంటారు ఏటీఎం ద్వారా ఏటీఎం లో కొడతాం అంటే ఏటీఎం పని చేయదు ఇలా వచ్చి తిరిగిపోతున్నా గానీ వాళ్ళు ఎవరు సహకరిస్తలేరు బ్యాంక్ మరి పైసలు తీయాలి సార్ మరి మేము ఊరు వెళ్ళలేకపోతున్నాము ఇక్కడ తిండికి ఏం లేవు అని చెప్తే ఇప్పుడు రావు లాక్డౌన్ అయిన తర్వాత ఇస్తామని చెప్తాం 1500 आ रहे हम वो भी पैसे निकाल के नहीं खा रहे हम वो भी नहीं निकाले तो फिर क्या खाएंगे हम लोग बोलो राशन के पैसे भी निकालने नहीं दे रहे पोस्ट ऑफिस लो सिबंदी कोरता उंदनी अयना टोकन सिस्टम पेट्टी डबुल इस्तुनामनि चेप्तुन्नारु अधिकारुलु రోజుకి 100 మందికి డబ్బులు ఇస్తున్నామంటున్నారు జనం ఒకేసారి తరలి వస్తున్నారని టెక్నికల్ సమస్యలు వస్తే కూడా డబ్బులు ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు పోస్టల్ సిబ్బంది మాస్క్ లోపల మిండుచుకున్నాం మేడం శానిటైజర్ చేస్తున్నాం ప్రతి మనిషికి శానిటైజర్ చేసి వర్క్ చేయిస్తున్నాము ప్రతి మనిషికి చెక్ చేయిస్తున్నాం వీళ్ళ అకౌంట్లో పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంకులు కూడా పడుతుంది చాలా మంది బ్యాంకు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇందులో లైన్లో నిలబడతారు వాళ్ళకు ఇబ్బంది కాకుండా ముందే చెక్ చేసి ప్రాసెస్ ఇద్దరు మనుషులు పెట్టాము ఇద్దరికి చెకింగ్ చేసేసి ఇక్కడ లేని వాళ్ళకు బ్యాంకులకు పంపిస్తున్నాము ఇక్కడ ఉన్న వాళ్ళకు మేము పేమెంట్కి సపరేట్ క్యూ పెట్టించి శానిటైజర్ చేయించి వాళ్ళకి లైన్లు కట్టించి పేమెంట్ చేస్తున్నాము ఈ క్రౌడ్ అనేది మనం కంట్రోల్ కొరకు ఇద్దరు ఒక మిషన్ ఉండే ఇప్పుడు రెండు మిషన్లు వచ్చాయి చీఫ్ ఎంజి గారు పంపించారు రెండు మిషన్లు ఇప్పుడు ఇంకా రెండు మిషన్ రాబోతున్నాయి దానికి కంట్రోల్ కొరకు పోలీస్ వ్యవస్థ పొద్దున 6 గంటల నుంచి దీన్ని కంట్రోలింగ్ చేస్తుంది మా ప్రాసెస్ సుఖంగా జరుగుతుంది మేడం ఇప్పుడైతే కష్టకాలంలో ప్రభుత్వం ఇస్తున్న 1500 కోసం పోస్ట్ ఆఫీసుల దగ్గర జనం బారులు తీరిన సర్వర్ డౌన్ తో జనానికి త్వరగా సర్వీస్ చేయలేకపోతున్నారు పోస్టల్ సిబ్బంది దీంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు జనం